మాస్టర్ మల్లికార్జున. నేను గత 22 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ఒక ఆత్మ జ్ఞానిగా, ఆత్మ ప్రజ్ఞానిగా ఆ స్థితికి ఎదిగాను. ఈ ఆ స్థితికి రావడానికి బ్రహ్మశ్రీ పత్రిక గారి సందేశాలు, సత్సంగాల ద్వారా నేను ఈ స్థాయి ఎదిగాను. కావున జగద్గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య చిరనాలకు నా ప్రణామాలు. నేను పిఎంసి ఛానల్లో కేశవరాజు గారి కరోనా వైరస్ గురించి సందేశం విన్నాను. విన్న తర్వాత నేను కూడా ఆ కరోనా వైరస్ని పిలిపించి మాట్లాడాను. ఆ కరోనా వైరస్ను మాట్లాడినప్పుడు, ఓ శక్తి స్వరూపమా, ఓ చైతన్య శక్తి స్వరూపమా, నీకు నమస్కారం. నీవు ఈ యొక్క ప్రపంచంలో ఇంత ప్రపంచనం సృష్టిస్తున్నావు, అసలు నిన్ను ఎవరు సృష్టించారు? నిన్ను ఎవరు సృష్టించారు? ఎందుకు ఇంత ప్రపంచనం సృష్టిస్తున్నావు? ఎవరు నీవు? ఓ శక్తి స్వరూపమా, నీకు నమస్కారం అని ఆమెను పిలిచి అడగడం జరిగింది. నేను తిరుపతిలో ఆమెను పిలవడం వల్ల ఆమె వచ్చి నాకు సందేశం ఇచ్చారు. ఏమిటి ఆ సందేశం అంటే, మీరు ఎవరైతే శాకాహారిగా, సంపూర్ణ శాకాహారిగా ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళ జోలికి నేను రాను. నేను కాలభైరవులతో సృష్టించబడ్డాను. మరియు నేను ఈ యొక్క మే నెల లాస్ట్ వరకు ఎక్కువ ఫోర్స్లో ఉంటాను. మే నెల తర్వాత 50% మాత్రమే నా ఫోర్స్ శాంతిస్తుంది, 50% శాంతిస్తుంది. మిగతా డిసెంబర్ నెల ధ్యాన మహాచక్రంతో నేను పూర్తిగా శాంతిస్తాను. ఈ సంవత్సరం మీరు చేసే ధ్యాన శాకాహార ర్యాలీల వల్ల, ప్రచారాల వల్ల ఇప్పుడు కూడా ప్రజలు సత్యాన్ని తెలుసుకొని వారు హింసా మార్గాన్ని వదిలిపెట్టి అహింసా మార్గాన్ని చేపట్టి ధ్యానం చేస్తే సంతోషం. లేని ఎడల వచ్చే సంవత్సరం కూడా భయంకరమైన ఒక శక్తి స్వరూపాన్ని సృష్టిస్తాడని కాలభైరవుడు, ఈరోజు కూడా నేను కాలభైరవునితో మాట్లాడాను, ఈరోజు కూడా కాలభైరవుడు చెప్పాడు. నేను ఈ యొక్క కరోనా వైరస్ను సృష్టించింది ఎవరని తెలుసుకొని, కాలభైరవుడని తెలుసుకొని కాలభైరవుడిని ఇన్వైట్ చేశాను. కాలభైరవునితో టెలిపతిలో మాట్లాడాను. కాలభైరవుడి తెలిపతిలో మాట్లాడినప్పుడు కాలభైరవుడు ఆయన చెప్పాడు, నేను ఈ యొక్క కరోనా వైరస్ను సృష్టించడానికి కారణం కైలాసములో ఒక పెద్ద సమావేశం జరిగింది. ఆ పెద్ద సమావేశానికి సప్తమహర్షులు, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, నవగ్రాది దేవతలు, పంచభూతాలు, సకల దేవతల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞ మేరకు కాలభైరవుడైన నేను ఈ యొక్క కరోనా వైరస్ అనే శక్తి స్వరూపాన్ని సృష్టించాను. ఎందుకు సృష్టించానంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థము నేను ఈ యొక్క శక్తి స్వరూపాన్ని సృష్టించాను. కావున ఈ యొక్క శక్తి స్వరూపము తన యొక్క పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ యొక్క శక్తి స్వరూపం మీ జోలికి ధ్యానులు, సంపూర్ణ సహకారంగా ఉండే ధ్యానులకు మీ ఈ శక్తి స్వరూపం మీ దగ్గరికి రాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఈ సంవత్సరం మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఎవరైతే శాకాహారులు కాకుండా ఉన్న వాళ్ళకి కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క కరోనా వైరస్ రాదు. వచ్చే సంవత్సరం కాలభైరవుడు ఆ యొక్క మహానుభావుడు ఇలా చెప్పాడు, మీరు చేసే శాకాహార ర్యాలీల వల్ల, ధ్యాన ప్రచారాల వల్ల ఇంకా ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోనప్పుడైతే వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే శక్తి స్వరూపాన్ని చైనాలోనే సృష్టిస్తాను, ఇంతకంటే గొప్పదైన శక్తి స్వరూపాన్ని చైనాలోనే సృష్టిస్తాను వచ్చే సంవత్సరం. అది ఇంకా భయంకరంగా ప్రపంచం మీద దుష్ట శిక్షణ శిష్ట రక్షణం కార్యం చేస్తుంది. వచ్చే సంవత్సరం భారతదేశంలో కూడా విపరీతంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ప్రజలు సత్యాన్ని తెలుసుకొని ఇక నుంచైన జీవహింసను మానుకొని ధ్యానం చేస్తూ ధ్యానిగా జ్ఞానిగా ఎదగవలసిందిగా ప్రార్థించడమైనది. కాబట్టి మై డియర్ మెడిటేటర్స్, మీరు కూడా ఎవ్వరూ భయపడవద్దు. ఈరోజు కూడా నాకు కాలభైరవుడు నేను చెప్పిన మెసేజ్ని మీరు ఎందుకు పంపలేదు, నేను చెప్పిన మెసేజ్ని మీరు ఎందుకు అందరికీ తెలియచేయలేదని నన్ను ఆదేశించాడు. ఈరోజు కూడా ఆదేశించాడు, చెప్పమని ఆదేశించాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్,
మై డియర్ మెడిటేటర్స్, మై డియర్ గాడ్స్, ఈ ధ్యానులరా, ఈ 14 రోజులు ఎక్కువగా ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము చేసి భూమాతకు శాంతిని, విశ్వ కళ్యాణాన్ని చేయవలసిందిగా కోరడమైనది. ఇంకొకటి, కాలభైరవుని ఈరోజు ఈ స్థాయికి ఎదగడానికి కారణం మా గురుగారైన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారిని చెప్తే, మీ గురుగారైన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారిని నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని తెలియజేశాడు. మరియు గురువుగారికి ఏం చెప్పారంటే, నేను మీ గురువుగారితో మాట్లాడతాను, నేను మీ గురువుగారితో మాట్లాడతాను, మీ గురువుగారు నాతో మాట్లాడమని చెప్పమని నా ద్వారా బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి తెలియజేయవలసిందిగా చెప్పాడు. కాబట్టి గురుదేవ ఈ యొక్క సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ధ్యానులరా, ఇక నుంచైనా బాగా ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం చేస్తూ మీరు ఈ కరోనా వైరస్ యొక్క యాక్టివిటీస్కి సంకల్పాలు పెట్టి చేయవద్దు. మీరు ఏదైనా సంకల్పాలు పెట్టి ఈ కరోనా వైరస్ యాక్టివిటీస్ మాత్రం నిరోధించవద్దు. అది ప్రకృతి పరంగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కార్యార్థం వచ్చింది. కాబట్టి దయచేసి ఈ యొక్క విజ్ఞప్తిని అర్థం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ఈ అవకాశాన్ని ఇచ్చిన బిఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.